తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న మంత్రివర్గ విస్తరణ మాత్రం పూర్తి స్థాయిలో జరగనే లేదు అయితే ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో అదనంగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది ఈ ఆరు స్థానాల కోసం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలతో పలు మార్లు మంతనాలు జరిగాయి డిసెంబర్ ఏడున కొత్త ప్రభుత్వం కొలువదీరిన తర్వాత ఆ వెంటనే వచ్చిన పండుగ సంక్రాంతి పర్వదినాన పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేసుకోవాలని భావించింది కాంగ్రెస్ నాయకత్వం అదే ఊపులో ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు అయితే అంతలోపు సంక్రాంతి మూడాల వెళ్లిపోయాయి కానీ కేబినెట్ విస్తరణపై ఏ నిర్ణయం జరగలేదు ఇదేంటి అనుకునే లోపు ఉగాదికి విస్తరణ ఉంటుందని సెలవిచ్చారు అయితే ఉగాది వచ్చింది పోయింది కానీ ఆ ఆరు అమాత్యభ్యర్థులు మాత్రం ఫీల్ కాలేదు ఉగాది తర్వాత ఆషాఢ మాసం తెరపైకి వచ్చింది అయితే కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల ముందు అసంతృప్తుల గోల ఎందుకని అధిష్టానం విస్తరణను వాయిదా వేసింది ఆ తర్వాత అదిగో ఇదిగో అంటూనే కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక కూడా జరిగిపోయింది ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయాయి దసరా పండుగకు కొత్త మంత్రులు వస్తారని అధిష్టానం లీకులు ఇచ్చింది బుగ్గకారతో దసరా పండుగ చేసుకోవచ్చనుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఆశావహుల ఆశలపై మరోసారి నీళ్లు చలింది పార్టీ హైకమాండ్ దీంతో జరిగిందేదో జరిగింది ఈ దీపావళికి మాత్రం పక్కా అంటూ కొత్త ఆశలు చిగిరించే లోపు మరో షాక్ ఇచ్చారు ఏసీసీ పెద్దలు మంత్రులుగా దీపావళి చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యేల ఆశలకు ఆ సంబరం కూడా దక్కలేదు త్వరలో మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలు బిజీగా ఉండటంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై మాట్లాడలేమంటూ ఢిల్లీ పెద్దలు తెలంగాణ నేతలకు సెలవిచ్చారట దీంతో కొండంత ఆశ పెట్టుకున్న ఆశావాహుల గుండెలు మరోసారి గుమేల్మన్నాయట దీంతో ఇంతకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది అంటూ డైలమాలో ఉన్నారట ఎమ్మెల్యేలు కనీసం వచ్చే సంక్రాంతికైనా మంత్రి యోగం దక్కుతుందా లేదా అని కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు ఆ సహులు మరోవైపు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన ఈ కేబినెట్ విస్తరణ జరుగుతుందా చూడాలంటున్నారు హస్తం శ్రేణులు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి